నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించిన అన్ని వర్గాల ప్రజలకు తన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో అత్యంత ప్రత్యేకమైన పదవిని అందుకోబోతున్నారు మరియు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి నిమగ్నమై ఉన్నారని, ప్రతి ఒక్క పౌరుని మీద లక్షల రూపాయలు అప్పులు చేసి పార్టీని దిగిపోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మహిళా కార్యదర్శి ఓబినేని సుబ్బమ్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో తెలుగుదేశం పార్టీ అత్యధిక రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఇదే తొలి విజయంగా ప్రసాదించిన ఓటర్లందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేశారు. మహిళలకు, ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగస్తులకి రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఒక శుభ పరిణామం కేంద్రంలో జరుగుతోంది. అదేమంటే మన కాబోయే ముఖ్యమంత్రి, మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్లీ ప్రత్యేక హోదా తీసుకొచ్చే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన వచ్చే 10 రోజుల్లో ఆయన ఎన్డీఏ కన్వీనర్ గా ఈ దేశానికి ఒక ఉన్నతమైన పదవిలో ఉండబోతున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక శుభ సూచకం. 10 లక్షల 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి ఒక్కరిపైన కొన్ని లక్షల రూపాయలు, కనీసం 10 లక్షల రూపాయలు అప్పు పెట్టి పదవి దిగిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రాన్ని అన్ని విధాలా ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది కనరాకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా అన్ని సామాన్య తరగతులకు చెందిన అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప మరే గత్యంతరం లేదని చెప్పి, ముఖ్యంగా మహిళామణులు, అసంఘటిత కార్మికులు, ఉద్యోగస్తులు ఈ రోజు ముందుకొచ్చి తెలుగుదేశానికి ఒక అపూర్వమైన విజయం సాధించి పెట్టారు. రాబోయే రోజుల్లో మన రాష్ట్రం 3 పువ్వుల్లో 6 కాయలుగా వర్ధిల్లుతుంది. మన రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు ఉన్న దానికంటే మరో 100,000 కోట్ల బడ్జెట్ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా 3.5 లక్షల కోట్ల బడ్జెట్ తో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని మనం సువర్ణ అధ్యాయంలో లిఖించే విధంగా మనము నిర్మించుకోబోతున్నాం. చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్, నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయన ఒక ఒక స్థితప్రజ్ఞుడైన ఒక పరిపాలన దర్శుడుగా అన్ని వర్గాల చేత, అందరు దేశ నాయకుల చేత కీర్తి ప్రతిష్టలు పొందిన్నారు. ఈరోజు ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, అందులో మన రాజంపేట నియోజకవర్గంలో మనం ఓడిపోయినా కూడా మనమందరం కూడా ఒక భారీ మెజార్టీని తప్పించి కనీసం 7,000 ఓట్ల మెజార్టీతో మనం ఓడిపోయినా కూడా బాధ లేదు. ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రమే కాదు రాజంపేట నియోజకవర్గం కూడా అన్ని విధాలా సుపీచ్చంగా అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇకపోతే ఒంటిమిట్ట మండలంలో ఇసుక మాఫియా, అదేవిధంగా ల్యాండ్ మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవస్థలను చేతిలో పెట్టుకుని, ముఖ్యంగా పోలీసులను, రెవెన్యూ అధికారులను చేతిలో పెట్టుకుని వాళ్ళ ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. 100,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొందరు నాయకుల చేతుల్లో ఈరోజు మగ్గిపోతున్నాయి. వీటన్నిటిపైన సమగ్రమైన దర్యాప్తు జరుపుతాం. ఖచ్చితంగా ఒక జడ్జితో, ఒక ఒక ఉన్నతమైన ఒక న్యాయ వ్యవస్థ ద్వారా ఈ అక్రమాలను బయటికి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి అందరికీ అన్ని విధాల కూడు, గుడ్డ, నీడ, అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగమైన భూములను కూడా మేమందరం అందిస్తామని చెప్పి రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన అందరికి హామీ ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నాయకుడు యానదయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒంటిమిట్ట మండల నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారము. మన ఆంధ్ర రాష్ట్రానికి కని విని ఎరుగని రీతిలో భారీ మెజార్టీ రావడం అనేది ఇది ఒక అద్భుతం. అందుకు కృతజ్ఞతగా మనం అందరము పార్టీకి శ్రమించినందుకే ఈ ఫలితం వచ్చింది. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి కుటుంబ సభ్యుడు కష్టపడినాడు. అందుకని ఈ బాబు గారు ఇంత మెజార్టీ రావడానికి కారణము అతను చేసిన అభివృద్ధి నిదర్శనమని తెలియజేసుకుంటున్నాను. అపూర్వమైన మెజార్టీ ఇచ్చిన ఆంధ్ర ప్రజలకు సదా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఇంకో విషయం ఏమంటే, జాతీయ స్థాయిలో మళ్ళా చంద్రబాబు గారు చక్రం తిప్పుతున్నారు.
మన రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు అన్ని సజావుగా జరిగే పరిస్థితిని కల్పించిన ఈ రాష్ట్ర ప్రజలకు జన్మ జన్మలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రుణపడి ఉంటారని తెలియజేసుకుంటాను. మాట్లాడేది ఏమో అవసరమే ఉంది.